వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ప్రతిక్షణం జనం కోసం నేను మీ సౌజన్య. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి. లాక్డౌన్ సందర్భంగా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన అనవసరంగా రోడ్ల మీదకి వస్తున్న వాహనదారులపై చట్టపరమైన చర్యలు తప్పవని మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. లాక్డౌన్ వేళ మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధరగాడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద తనిఖీ కొనసాగుతున్న తీరుపై డీసీపీ బెల్లంపల్లి ఏసీపీతో కలిసి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. చెక్పోస్ట్ వద్ద స్థానిక పోలీసులతో కలిసి స్వయంగా తనిఖీలలో పాల్గొన్న డీసీపీ బెల్లంపల్లి ఏసీపీ రామ్మోహన్. ఈ సందర్భంగా డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించిన వాహనదారులకు జరిమానా విధించాల్సిందిగా పోలీస్ అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాధి నివారణ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకు లాక్డౌన్ పొడిగించడం జరిగింది. ఉదయం 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని తెలిసిందే అని అన్నారు. నిత్యావసర వస్తువుల గురించి బయటకు వచ్చే ప్రజలు ఉదయం 6 గంటల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు షాపింగ్ ముగించుకొని త్వరగా ఇంటికి వెళ్లాలని సూచించారు. అనవసరంగా బయట తిరిగే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. లాక్డౌన్ నిబంధనలు కోవిడ్ నిబంధనలు పాటించిన వారిపై మాస్క్ లేకుండా బయట తిరిగే వారికి 1000 రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కోవిడ్-19 నిబంధనలు పాటించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టంలోని 51 నుంచి 60 సెక్షన్లు 188 ఏసీపీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీసీపీ తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో మందమరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, రామకృష్ణపూర్ పట్టణ ఎస్ఐ బర్ల సంజీవ్, దేవపూర్ ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారిని ఈ మూడో సెకండ్ వేవ్ ఈ కంట్రోల్ చేయాలని ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల 12వ తారీఖు నుంచి లాక్డౌన్ విధించింది. నిన్ననే మనకు కొత్త చెప్పినారు, మళ్ళీ 30వ తారీఖు దాకా కూడా ఈ లాక్డౌన్ పొడిగింపు చేయడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు ఇప్పుడు ఈ జిల్లాలో ఇప్పటికి మనం ఈ 12వ తారీఖు నుంచి ఆ రోజు అయితే గవర్నమెంట్ లాక్డౌన్ విధించిందో ఆ రోజు నుంచి 10 చెక్ పోస్టులు పెట్టి చెక్ చేస్తున్నాము. ఎవరైతే లాక్డౌన్ వైలేట్ చేసి 10 గంటల తర్వాత బయటకు వెళ్ళారు, అవసరం లేకుండా మాస్కులు లేకుండా బయటకు వెళ్తే వాళ్ళ మీద మేము కేసులు బుక్ చేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటికి మన మంచిర్యాల జిల్లాలో 4500 కేసులు పెట్టడం జరిగింది. ఎవ్రీ డే యావరేజ్గా 700 నుంచి 800 కేసులు పెడుతున్నాము. అందరికి 1000 రూపాయలు ఫైన్ పడుతుంది, మ్యాక్సిమం కంట్రోల్ ఉంది. అయితే ఇప్పుడు ఇది ఈ మంచిర్యాల మనకి ఏంటంటే ఈ ఏరియాలో ఎక్కువ మంది ఎంప్లాయీస్ సింగరేణి ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే 10 గంటల లోపలనే డ్యూటీకి వెళ్ళిపోవాలని, 10 గంటల తర్వాత ఎక్కువ మీరు మూమెంట్ చేయొద్దని నేను కోరుతున్నా. చాలామంది హాస్పిటల్కి వచ్చేవాళ్ళు కూడా 10 గంటల లోపలనే హాస్పిటల్కి వెళ్ళిపోతే ఈ రోడ్ల మీద మనకి ఇంత ట్రాఫిక్ కాల్ రాదు. ఇది మా ఈ లాక్డౌన్ మనం 100% సక్సెస్ చేస్తే డెఫినెట్గా మనం ఇది ఈ రెండో సెకండ్ వేవ్ని మనం కట్టడి చేయొచ్చు. ఎవ్రీ డే ఎక్కువ కేసులు మనకు రిపోర్ట్ అవుతున్నాయి, చాలా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ 3 రోజుల నుంచి కూడా ఈ లాక్డౌన్ మనం విధించడం వల్ల కేసులు పాజిటివ్ రేటు కూడా తగ్గింది. పబ్లిక్ అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించి ఈ కరోనాని కట్టడిలో భాగంగా భాగస్వాములు కావాల్సిందిగా అని కోరుతున్నాను. ఈ లాక్డౌన్ ఈ నెల 30వ తారీఖు దాకా కూడా పొడిగించినారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్నసరి బయటికి ఎవరు వెళ్ళద్దు, ఏదైనా పనులు ఉంటే 10 గంటల లోపలనే చేర్చుకోవాలా. ఆ చిన్న చిన్న పనులు కూడా రోజు రాకుండా ఒక్కరోజే ఒక వారం రోజు సరిపోయే సరుకులను తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకొని బయటికి అన్నసరి, ఎందుకంటే 10 గంటల లోపల కూడా 6 to 10 కూడా ఇవాళ ఉంటే మార్కెట్లో బాగా రష్ ఉంది. అంత రష్ ఉంటేప్పుడు మనం ఇంత లాక్డౌన్ పెట్టుకొని కూడా దాని లాభం లేదు. పబ్లిక్ విజ్ఞప్తి చేస్తున్నా, తక్కువ మంది ఒక్కరోజు వస్తే వారం సరిపోయే సరుకులు తీసుకొని చిన్న చిన్న వాటి కూడా బయటికి రావద్దని నా విజ్ఞప్తి. చూస్తూనే ఉండండి డిఎన్బి న్యూస్. ప్రతిక్షణం జనం కోసం.